తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం తొలిరోజు పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది కుప్పం రోడ్ షో తర్వాత బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా సభా ప్రాంగణంలో తొలుత ఓ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర బాంబులున్నాయంటూ ప్రచారం సాగింది అనుమానాస్పదంగా భుజాన బ్యాగుతో ఉన్న వ్యక్తి దగ్గర బాంబులున్నాయనే ప్రచారంతో ఉద్రిక్తత ఏర్పడింది ఇటీవల కుప్పంలో కొందరు వైసీపీ నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో ఈ అనుమానాలు మొదలయ్యాయని టీడీపీ నేతలు చెబుతున్నారు చివరకు అనుమానాస్పద వ్యక్తి దగ్గర రాళ్లున్నాయని భావిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సదర వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు చంద్రబాబు భద్రతా బలగాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా అడ్డుగా పెట్టారు కొంతసేపు గందరగోళంతో చంద్రబాబు ఉపన్యాసం నిలిచిపోయింది జోక్యం చేసుకున్న పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు చంద్రబాబు సభా సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి టూరిజం శాఖ ఉద్యోగి మోహన్ అని పోలీసులు తెలిపారు ఏపీ టూరిజం శాఖలో పనిచేస్తూ ఇటీవల బదిలీపై వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ మోహన్ని స్థానికులు గుర్తించకుండా దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు ఆయన తన కార్యాలయానికి వెళ్తూ దారిలో చంద్రబాబు సభ వద్ద ఆగారని ఆ బ్యాగులో ఏవో ఉన్నాయనే అనుమానంతో దాడి చేశారని పోలీసులు ప్రకటించారు ఆయన బ్యాగులో పేపర్లు తప్ప ఏమీ లేవని మీడియాకు తెలిపారు శానిటైజర్ బాటిల్ను ప్రమాదకర వస్తువుగా భావించి ఉంటారని అంచనా వేస్తున్నారు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు